ఆ ఎంపీ వెధవా దుర్మార్గుడు దరిద్రుడు ఈ పదజాలం అనేటువంటిది నిన్న రఘురామకృష్ణరాజు గారి మీద వాడినటువంటి పదజాలం జోగి రమేష్ తిట్ల దండకం మా పార్టీ భిక్షతో జగన్ ఫోటోతో గెలిచి తెలుగుదేశంతో చేతులు కలిపాడు ఏడాదిగా మత కుల విద్వేషాలకు యత్నాలు ఆయన నడిపిస్తున్న సూత్రధారులపైన రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి తిట్టాల్సిందంతా తిట్టి చెప్పాల్సింది చెప్పి తప్పైతే రికార్డుల నుంచి తొలగించాలని వినతి దీనికి జోగిపై అభిమానం పెరిగింది సీఎం థ్యాంక్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలని వ్యాఖ్య మొట్టమొదటిసారి రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ముఖ్యమంత్రి స్పందించడం ఒక ఎత్తు అది ఎలాగా తను నేరుగా తిట్టకుండా తిట్టిందాన్ని అభినందించడం ఇది పూర్తి అనైతికం రఘురామకృష్ణన్ రాజు ఎలాంటి అనైతికమైనటువంటి ప్రవర్తన చేశారు వాస్తవంగా తను విమర్శించడంలో తప్పులేదు అయితే సొంత పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ప్లాట్ఫామ్ లేదు అనుకుంటే బయటకు వచ్చేసి వెళ్ళొచ్చు అది నైతికత బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా చేయొచ్చు లేదా పక్క పార్టీలోకి చేరి చేయొచ్చు అప్పుడు ఎన్ని విమర్శించినా తప్పులేదు మిగతా అది నిర్మాణాత్మక విమర్శలు అనేటువంటిదే ఉండాలి ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా అలా కాకుండా బూతులు రెచ్చగొట్టకూడాలి ఇవన్నీ ఉన్నాయి అది అనైతికం అని చెప్పినప్పుడు అంతకంటే అనైతిక పదజాలాన్ని వాడినటువంటిది అక్కడ ఆయన నిన్న కొన్ని పదాలు కూడా విన్నాం లంగాసు ఇట్లాంటి పిచ్చి పిచ్చి డైలాగులన్నీ ఆయనది తప్పు అలాంటి పదాలు ఒక సంస్కారయుతంగా వాడకూడదు ఒక ఎంపీ స్థాయిలో అలాంటిది అసెంబ్లీ వేదికగానే ఈ తరహా పదాలు వాడటం అనేటువంటిది కరెక్టా దాన్ని రికార్డులోని తొలగించమంటాం కరెక్టా అయితే ఆయన ఆవేదన అర్థమైంది అంటూ ముఖ్యమంత్రి అభినందించడం అంటే ఆ పదజాలాన్ని ఆయన కూడా హర్షిస్తున్నట్టే కదా అప్పుడు ఇంకా తేడా ఏముంటుంది దాన్ని